ఇదేమిట్రా రావుడు, శివలింగాన్ని తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి? ఎలారా ఈ ఆలయాన్ని పడగొట్టాలి? ఎప్పుడురా సంబశివరావు పొలం నా సొంతం అవుతుంది? వెంకన్న, నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నల్ల చొక్కా ఎప్పుడురా మార్చేది? ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపడుతుంది? వెంకన్న చెప్ప, చెప్పరా ఆలయాన్ని పడగొట్టి ఉపాయం చెప్ప, చెప్పు. ఇంత జరిగినా కూడా నీ అహంకారం తగలేదురా? నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం. అది నా సొంతం. కోడళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే రాఖీ పండుగ నాటికే ఇది కట్టడానికి నేను కూడా ఉండకుండా వెళ్ళిపోతానేమో. చూచా, అవే మాటలమ్మా, నువ్వు నిండు నూరేళ్లు బతకాలమ్మా. 15 రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని 100 ఏళ్ళు ఎలా బ్రతకాలి అన్నయ్య? వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు. ఇప్పుడు ఎందుకమ్మా అదంతా? అసలే నీ ఆరోగ్యం బాగలేదు. నన్ను ఇప్పుడు నిండు ముత్తైదిగా చూడాలనేది ఆయన కోరిక. పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని ఉందన్నయ్య. ఈ అన్నయ్య లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు. నీ చేతులతో అలంకరించన్నయ్య. వడ్డీ పట్టట్లేదు, సరిగ్గా పెట్టండి. వేరంటానికా? భర్త ముందు అలంకరించుకుని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి. ఏమండి మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు, అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను. కానీ చనిపోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. సీత, పళ్ళు గట్టిగా ఉంటాయని నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం. వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది, వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరం అయిపోతాడు. కానీ నాలుక మాత్రం భర్తకు భార్య లాంటిది, భార్యకు భర్త లాంటిది. బ్రతికినంతకాలం తోడుగా ఉంటుంది. బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నావు సీత, నా మీద కోపం వచ్చిందా?
అక్కడ రామన్న చౌదరి చచ్చిన పేళానికి దీపం వెలిగించాడు, ఇక్కడ ఈయన అమ్మూరుగా ఆరతెలిగిచ్చాడు. నేను ఆ రోజే చెప్తేనే అది చాలా మహిమ గల శివలింగము, దాని జోలికి పోతే సర్వనాశనమైపోతాడని. పిల్లలేమైనారు, ఇల్లు వదిలిపోయినారు, పెండ్లాము లోకం ఏడ్చిపోయి ఇక రామన్న చౌదరితో పాటు వాయన వంశం కూడా గబ్బులేచిపోతాడు. ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో. పెట్టడు, పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా ఆపాలనో మనం చూసుకుందాం. ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకడు. ఆలయం కూడా పడగొట్టట్లేదండి. నీ వంశం నిర్వంశమైపోతుంది. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. నీకు మనవడు పుట్టారా? నా వంశం నిర్వంశమైపోతుందని జటాధారి శపించిన ఇదరించి నా ఇంట పుట్టిన మొదటి వంశాంకురం. నవ్వుతున్నాడు ఆ రామన్న, నవ్వుతున్నాడు, మళ్ళీ నవ్వుతున్నాడు. వాడు నవ్వుతున్నాడు, వారసుని పుట్టాడని హాయిగా నవ్వుతున్నాడు. వాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నీ జీవితంలో నిప్పులు పోసుకున్నట్టే తెలుసా? నా అనుమానం, మూడో వాట కింద తను ఉంచుకున్న ఆస్తి అంతస్తు నగలు అన్ని 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 ఆపిటికి రాసిస్తాడు తెలుసా? మొన్న డాక్టర్ పరీక్షించి ఏం చెప్పింది నీకు? పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పలేదు? చెప్పు. గొడ్రాలు అన్న పాయింట్తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు. దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి. ఈ భయాలేమీ పెట్టుకోవద్దు. మీ నాన్న గుండెల్లో కత్తి కసా కసా దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో, అంతే. బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది. ఆమె పోతే ఈ ఇంటికి, ఆ ఇంటికి, అసలింటికి అన్నిట్లో నీదే పెత్తనం. చిన్న సాయం చేయాలి, చేస్తావా? ఏంటమ్మా? బిడ్డకి పాలల్లో విషం కలపాలి. అయ్యో, నేను నడ్డాను కాదమ్మా. Oh, my God.
బిడ్డకి చివరిగా ఏం పట్టించారు? పాలు తాగించా. పాలలో విషయం కలిసింది. సిస్టర్ కాల్ డాక్టర్ రెడ్డి. చివరిగా పాలు ఎవరు పట్టించారు? నాకేం తెలియదు బాబు. నిజం చెప్పు. మీ మరదలే డబ్బిచ్చి బాబుకు పాలలో విషయం కలపమని చెప్పింది.